हाय हेलो फ्रेंड्स, दिस इज दिनेश कन्ना। नेनु मीकु ई रोजु चेप्पेट विषय एंटंटे शाकीय प्रत्युत्पत्ति गुरिंचि। शाकीय प्रत्युत्पत्ति मोक्कललो एन्नि रकालुगा जरुगुतुंदि अनेदि मीकु चेप्तानु। ई वीडियो मीरु विन्न तर्वात लाइक चेयंडि, मी फ्रेंड्स कि शेर चेयंडि, सब्स्क्रिप्शन चेयंडि, आ बेल ऐकान नोक्कंडि, मीरु नाकु सपोर्ट चेयंडि। ओके, मरी ఏ విధంగా మొక్కలు శాకే ప్రత్యుత్పత్తి జరుగుతాయో మరి తెలుసుకుందామా ఫ్రెండ్స్? సో మొక్కలు శాకే ప్రత్యుత్పత్తి ద్వారా మరి వాటి యొక్క సంతతిని ఏ విధంగా వృద్ధి చేసుకుంటాయో చూద్దాం। ముఖ్యంగా రెండు రకాలు శాకే ప్రత్యుత్పత్తి, రెండు రకాలు, ఒకటి కృత్రిమమైనది, రెండు సహజమైనది, లేదా మీరు మొదటగా సహజమైనది చెప్పొచ్చు, రెండోది దానిగా కృత్రిమమైనదిగా చెప్పవచ్చు। మరి సహజమైన శాకే వ్యాప్తి పద్ధతులలో రకాలు ఏంటో చూద్దాం। ఇప్పుడు మొదటగా ఏ మొక్క అయినా తీసుకోండి, ఆ మొక్కకు ప్రతి ఇక్కడ కనిపించేటువంటి వేరు, కాండము, పత్రము అనే మూడు రకాలుగా ఉంటాయి। ఫస్ట్ పత్రము ద్వారా శాకే ప్రత్యుత్పత్తి జరిపేటువంటి మొక్క బ్రయోపిల్లం। ఇది మీరు చూస్తున్నటువంటిది బ్రయోపిల్లం। ఈ బ్రయోపిల్లం ఈ పత్రాన్ని ఒకటి మీరు తీసుకొని మట్టిని కొంచెం తడిపి మట్టి లోపల ఈ పత్రాన్ని పెట్టి ఈ పత్రాన్ని ఒక పిరికడి మట్టితో దీన్ని కప్పి ఉంచండి। కొద్ది రోజుల తర్వాత, ఒక 1 వీక్ తర్వాత, దాటిపైన సహజమైనటువంటి మొక్కలు వృద్ధి చెందడం మీరు గమనిస్తారు। మరి ఏ విధంగా ఈ మొక్క శాకీయ ఏ విధంగా ఇలాంటి మొక్కలు ఆవిర్భవించాయి అంటే పత్ర కోరకాలు అంటే మనం తీసుకున్నటువంటి బ్రయోపిల్లం లోపల పత్ర కోరకాలు అనేటి అంచులలో ఉండి ఇవి ఎప్పుడైతే మొక్క నుండి విడివాడి తడి నేలకు తాకుతాయో అప్పుడు అవి అంకురించి కొత్త మొక్కగా అవి ఎదగడం ప్రారంభిస్తాయి। అంటే పత్రం ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి జరిపేటువంటి మొక్క ఇదే బ్రయోపిల్లం। నెక్స్ట్ మరి కాండం ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి జరిపేటువంటి మరి ఒక మొక్కను చూద్దాం। ఇలా చూసినట్లయితే మనం బలహీనమైనటువంటి కాండాలు కలిగినటువంటి మొక్కలు చూడండి। ఇక్కడ గులాబీ చూడండి ఏ విధంగా ఉన్నది, లేత అంటే ముదిరినటువంటి కొమ్మలు కాకుండా మరీ ముదిరినటువంటి కొమ్మలు, లేత కొమ్మలు కాకుండా ఇలాంటి మొక్కలు। తర్వాత ఇక్కడ చూడండి మాందారం, ఈ మాందారం మొక్కలు చూడండి, వీటి కాండాన్ని చూడండి, ఇక్కడ కనుపు కనుపు మధ్యమాలు ఉంటాయి। దాన్ని మనం ఏం చేయాలి అంటే మనం మీరు గాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఒక మొక్క భాగాన్ని మీరు కత్తిరించాలి। ఈ కత్తిరించినటువంటి ఈ కాండాన్ని మనం ఎప్పుడైతే మట్టి లోపల తడిచిన మట్టి లేదా బురద నేలలో మనం పెట్టినట్టయితే అది కొద్ది రోజులకి వేర్లు పోయడం, తర్వాత ఆరోగ్యంగా ఎదగడం, తద్వారా ఆ మొక్క అభివృద్ధి చెందడం జరుగుతుంది। అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ కనిపించేటువంటిది కాండం, అంటే మాందారంలో కాండం ద్వారా శాకే ప్రత్యుత్పత్తి జరిగింది। అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గులాబీ, గులాబీ ద్వారా కూడా గులాబీ మొక్క కాండం ద్వారా శాకే ప్రత్యుత్పత్తిని జరపడం మీరు చూసి ఉండవచ్చు నీళ్ళలో। ఇలా చేయండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చేసిన తర్వాత దీనికి సరిపడే ఉష్ణోగ్రత, సన్లైట్ అండ్ వాటర్ అనేది ఇంపార్టెంట్, మీరు తీసుకున్నటువంటి మట్టి మీద కూడా ఆధారపడి ఉంటుంది। కాండం ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలకు ఎగ్జాంపుల్ ఏంటి, మీరు చూశారు కదా మాందార, గులాబీ। మరి ఇప్పుడు వేళ్ళ ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు ఏంటి చూద్దాం। కరివేపాకు, వేపాకు, ఏదైనా మనం చూసినటువంటి ఈ వేప చెట్ల ద్వారా మరి కొన్ని మొక్కలు శాకీయ ప్రత్యుత్పత్తిని జరపడం మీరు చూసే ఉంటారు। కరివేప, మురేయకినిగి, వేప, అజాడిక రెక్ట, ఇండికా అనేటి చూసినట్టయితే అవి ఇలాంటి కనుపు మొగ్గలు అంటే వేళ్ళ దగ్గర చిన్న చిన్న కనుపు మొగ్గల ద్వారా కొన్ని శాఖలు అనేటివి ఉద్భవించడం జరుగుతుంది। తిరిగి కొద్ది టైం తర్వాత అవి పెరిగి పెద్ద మొక్కలు అవుతాయి। మనం ఇప్పుడు చూసినటువంటి సహజమైనటువంటి శాకీయ పద్ధతుల్లో ఒకటి మొదటిది పత్రాల ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి, ఎగ్జాంపుల్ బ్రయోపిల్లం। నెక్స్ట్ కాండాల ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి, మాందార, ఐబిస్కస్, రోజా సైనెన్సిస్. సెకండ్ వన్ గులాబీ, రోజా ఇండికా. థర్డ్ వన్ వేళ్ళ ద్వారా
శాఖీయ ప్రతిపత్తి జరిపే మొక్క ఎగ్జాంపుల్ అజాడి కరెక్టా ఇండికా అండ్ మురేయా కినిగి. ఓకే, రెండో రకమైనటువంటి శాఖీయ ప్రతిపత్తి ఏంటి అంటే కృత్రిమమైన శాఖీయ ప్రతిపత్తి. కృత్రిమ పద్ధతుల ద్వారా మరి మొక్కలు ఏ విధంగా ప్రతిపత్తి నిర్వహిస్తారో చూద్దాం. అందులో మొదటగా మనం చూసినటువంటిది శాఖీయ పద్ధతుల ద్వారా శాఖీయ ప్రతిపత్తిలో సహజమైన పద్ధతి చూసాం. మరి కృత్రిమమైన పద్ధతి ఏందో చూద్దాం. కృత్రిమ శాఖీయ ప్రతిపత్తి మరి ఏ మొక్కలలో జరుగుతుందో చూద్దాం. అది మొదటిది కటింగ్, నెక్స్ట్ లేయరింగ్, థర్డ్ వన్ గ్రాఫ్టింగ్. ఫస్ట్ కటింగ్ అంటే ఛేదనం చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినటువంటిది మనమే మనం కృత్రిమంగా చేస్తున్నాం. కృత్రిమం అంటే ఏంటిది, మానవ సహజం అంటే మానవ చేత నిర్మించబడేటి. ఇలా ఈ మొక్క మందార మొక్క శాస్త్రనామం ఏంటిది, హైబిస్కస్ రోజా సైనెన్సిస్. తర్వాత ఈ మొక్క గులాబీ రోజా ఇండికా. ఈ మొక్కల్ని మనం ఇలా కట్ చేసి, అంటే మనం ఏం చేస్తున్నాం, కటింగ్ చేసి ఈ కనుపు మాధ్యమాల ద్వారా కట్ చేసి మనం మొక్కను మనం తడి మట్టిలో పెట్టి మనం దానికి సరైనటువంటి ఉష్ణోగ్రత పడేలా చేసి మనం నీరు కూడా అందిస్తున్నాం. అంటే ఈ విధంగా మొక్కల్ని మనం కట్ చేసి పెడుతున్నాం. ఒకటి కటింగ్, సింపుల్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసినట్టయితే రెండవ పద్ధతి లేయరింగ్. లేయరింగ్ అంటే ఏందో ఇప్పుడు చూపిద్దాం. లేయరింగ్ అంటే జాస్మిన్ అంటే మల్లి, గులాబీ రోజా ఇండికా అండ్ క్రైసాంతిమం చామంతి మొక్కలలో ఈ విధమైనటువంటి జరుగుతుంది. మరి అదేదో ఇప్పుడు చామంతి మొక్కలో నివరిస్తా చూడండి. చూడండి ఇప్పుడు లేయరింగ్ అంటే అంటూ తొక్కడం. ఏ విధంగా అంటే బలహీన కాండం కలిగినటువంటి మొక్కలు ఎక్కడైతే కనుపు మాధ్యమాలు ఉంటాయో అక్కడ మనం ఈ చామంతి మొక్క ఒక భూమికి దగ్గరగా ఉన్నటువంటి మొక్కను మనం కొద్ది రోజులు మనం ఒక కొమ్మను వంచి మట్టి లోపల కప్పాలి. మళ్ళీ ఈ పత్రం ఉన్నటువంటి కొంత కొస మొక్కను వాయుగతంగా ఉంచాలి. కాండాన్ని దాదాపు 90% మట్టితో కప్పి ఇక్కడ కొన భాగము కాండ కొన భాగాన్ని పైకి తేలి ఉంచేలా చేయాలి. ఇది ఇప్పుడు మనం వాటర్ సప్లై చేసినప్పుడు తర్వాత కొద్ది రోజులకు మనకు 1 వీక్కి మనకి ఈ విధంగా వేర్లు రావడం మీరు గమనించి ఉండవచ్చు. చూడండి ఏ విధంగా వచ్చింది, ఇది అంటు తొక్కడం ద్వారా వచ్చినటువంటి మొక్క. మరి ఇప్పుడు మూడవది ఏంటిది, గ్రాఫ్టింగ్ అంటే అంటు కట్టడం. అంటే తోటలు మామిడి గులాబీ జామ ఇంకా ఇలాంటి కొన్ని తోట మొక్కలలో మనకు కావలసినటువంటి వాంఛనీయ లక్షణాలు అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఏ రకమైనటువంటి మేలు లక్షణాలు కావాలో అలాంటి జాతుల్ని మనం అంటు కట్టడం. దాంట్లో లోపల స్టాక్ సయన్ అని 2 ఉంటాయి. ఏ మొక్క అయితే కింది భాగంలో ఉంటుందో దాన్ని మనం స్టాక్ అని, పై భాగంలో ఉన్న మొక్కను సయాన్ అంటాం. సయాన్ అనేది సహజంగా లేతగా ఉండేటువంటి మొక్క. చూడండి ఒకే జాతి మొక్కల లోపల మరి ఏ విధంగా అంటు కట్టడం అనేది జరుగుతుందో చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక మొక్క, ఈ మొక్కను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే ఒక మొక్కను మనం ఈ విధంగా కట్ చేసాం. కట్ చేసినటువంటి మొక్కకు సయాన్ అని పేరు. ఈ సయాన్ అనే మొక్కను మనం ఏం చేస్తున్నాము, అదే జాతికి చెందినటువంటి ఒక మొక్కకు మనం ఈ విధంగా పెట్టి కాండాలు కలిచేలా ఒక పాలిథీన్ కవర్ను పెడుతున్నాం. పెట్టిన తర్వాత దీని మొత్తము 2 పైన సయాన్ కింది భాగంలో ఉన్న స్టాక్ 2 కలిసి ఒకే రకమైనటువంటి ఒక మొక్కగా ఎదుగుతుంది. అప్పుడు మనకు కావలసినటువంటి లక్షణాలు అంటే వాంఛనీయ లక్షణాలు అంటే ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ అనేది ఎదగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి కింది భాగంలో ఉండేది స్టాక్ అని, పై భాగంలో మనం తీసుకునేది సయాన్ అని అంటాం. ఇది అన్ని పండ్ల తోటలలో మనకు ఈ లక్షణ ఈ సూత్రం ఆధారంగానే ఈ పండ్ల తోటలో అంటు కట్టడం జరుగుతుంది. మీరు అంటు మొక్కలు అంటే ఏంటో ఇంకా తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.